స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. నేను అది అక్కడికే వస్తున్నాను. సౌత్ ఇండియా సినిమాని తొక్కేయడానికి లేదంటే ప్రభాసం తొక్కేయడానికో నార్త్ ఇండియా నుంచి సంధించిన బాణం ఓం రౌత్ అని మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే అంతే, అంతమించి ఇంకేం లేదు. ఎందుకంటే తానాజీ చూడండి, దానికి ఎంత ఆదిపురుషులో సగం డబ్బులు కూడా అవ్వాలి. అంటే వీళ్ళు అనుకున్న దాంట్లో చెప్పింది అట్లా, ఆదిపురుషు పెట్టారో లేదు మనకు తెలియదు, వీళ్ళు చెప్పింది అట్లా సగం డబ్బులు కూడా అవ్వాలి. ఎక్సలెంట్గా ఉంటుంది గ్రాఫిక్ వర్క్స్ కానీ అన్నీ కానీ, అందులో కూడా సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, చాలా బాగుంటుంది సినిమా. యుద్ధ సన్నివేశాల దగ్గర నుంచి ఎక్కడ కూడా నాసి రకమైన విఎఫ్ఎక్స్ ఇవేమీ రావు. మరి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను నెక్స్ట్ బెటర్మెంట్ ఇవ్వాలి కానీ ఇలా ఎందుకు చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఆ కింగ్ కాంగ్లు యాజ్ ఇట్ ఈస్ కింగ్ కాంగే ఆ సినిమాలో, ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఇక్కడ దించేశాడు. లొకేషన్ సెట్స్ బ్యాక్గ్రౌండ్ సెట్స్ అలాగే పెట్టాడు. అండ్ సముద్రం మీద హనుమంతుడు వెళ్ళేది అది స్పైడర్మ్యాన్లో ఆ పెద్ద సీన్, అది ఇప్పటికీ అందరూ మర్చిపోలేని సీన్ అది. సో ఇట్లా అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసేసావు, నీకు నచ్చినట్టు తీసేసావు, అంటే ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టలేదు అంటే అసలు ఈ సినిమాని ఇంట్రెస్టింగ్గా తీయడమే నీ ఎక్స్పెక్ట్ కాదు, ఒక వివాదం చేయాలనే చేసావు. అదే ముందు నుంచి నేను అనుకుంటా. సో ఓం రౌత్ వెనకాల ఎవరున్నారంటారు? ఎవరుంటారు బాలీవుడ్ పెద్దలు? ఎవరున్నా లేకున్నా బాలీవుడ్ ఇది ఒక సందర్భంలో అక్కడ క్రిటిక్సే చెప్పుకొచ్చారు. ఏది లైగర్ ఫ్లాప్ తర్వాత అక్కడ క్రిటిక్సే చెప్పుకొచ్చారు, లేకపోతే పాన్ ఇండియా స్టార్లు ఇక్కడ రావడం ఏంటి, ఈ లెవెల్లో చేయడం ఏంటి, మంచి పని అయింది మీకు అన్నట్టుగా రాశారు లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత. మొన్న నాని దసరాని కూడా అలాగే చేశారు. ఆ టైంలో బోలా సినిమా రిలీజ్ ఉంటే మొత్తం మీడియా అంతా ఫోకస్ పెట్టింది, ఇదేదో వచ్చింది పుష్పలాగా ఉంది దానిలాగా హిట్ అవుతుందేమో, ఎందుకు వచ్చినా కూడా మనకి. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే ఓకే, మీరు అన్నట్టు ఓం రౌత్ ఇంటెన్షన్స్ ప్రభాస్ని తొక్కేయాలి లేదంటే ఈ సినిమా మళ్ళీ ఒక పెద్ద పాన్ ఇండియన్ సెన్సేషన్ అవ్వకూడదు అనేదే ఇప్పుడు ఇంటెన్షన్. రిలీజ్ అయిన తర్వాత చూడండి ఎన్ని మిస్టేక్స్ చేసి ఎంతమంది బాయ్కాట్ ట్రైన్ చేస్తారు. ప్రతి అంశంలో ఏదో ఒకటి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో. సరే, ఇది 4-5 ఏళ్ల జర్నీ ప్రభాస్కి, ఓం రౌత్కి, ఓవరాల్ ఎంటైర్ టీమ్కి. ఆయన ఇంటెన్షన్స్ ఏంటి అనేది వీళ్ళెవరికి అర్థమై ఉంటాయంటారా? అర్థమవకుండా ఉండవని నేను అనుకోను, ఉంటాయి అర్థమవుతాయి, బట్ నేను స్టార్టింగ్లో అర్థమవు, తర్వాత తెలిసిపోతాయి. ఇప్పుడు ఇది ఒక ఆదిపురుష్ బయటకు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు, అంతకుముందు లేదు. అంతకుముందు ఒక ప్రమోషన్లా ఫీల్ అయ్యారు, బాలీవుడ్ వాళ్ళు పిలిచారు 500 కోట్ల బడ్జెట్ అంట, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాం మనము అనేది అప్పుడు ఒక ప్రమోషన్లా ఫీల్ అయ్యారు. తర్వాత అర్థమైన తర్వాత ఎప్పుడైతే మనం ఒక స్టీల్ చూసాము, కృష్ణంరాజు గారు చనిపోయి ఆ మూడులో ప్రభాస్ ఉన్న టైంలో చూడల ఆడియన్స్తో పాటు ఆ టీజర్ని చూశాడు, ఆయన మొహంలో కోపం కనపడలేదు, రౌత్ కమ్ టు మై రూమ్ అని క్లిప్పింగ్స్ కూడా బయటకు వచ్చాయి. తర్వాత అది ఏం లేదండి అని చెరిపేసినప్పటికి కూడా ఎమోషన్ మనకు బయటకు వచ్చింది, వీ హ్యావ్ సీన్ దట్. సో అప్పుడైనా అర్థమై ఉండొచ్చు, తర్వాత రిపేర్లు చేసుకొని. అందుకే ప్రభాస్ కావాలని మళ్ళీ ప్రేక్షకుల దగ్గరకు వచ్చి మీకు నిజంగా నచ్చిందా, ఏఎంబి మాల్కి వచ్చినప్పుడు అందరినీ పేరు పేరున మీకు నచ్చిందా, నచ్చకపోతే చెప్పు మళ్ళీ రిపేర్లు చేస్తా అనేలాగా చెప్పుకొచ్చాడు. ఆయన దగ్గరుండి కాపాడుకున్నాడు. సో ప్రభాస్ నేను చేయలేకపోయాడు మొత్తానికి. ఆ సైన్యం అంతా చూసిన తర్వాత ఎక్కడ ఎవరిని గిల్లితే బాగుంటుంది అనుకుంటే టైంకి సీతమ్మ తల్లి దొరికింది. పాప మా అమ్మాయి ముంబై అమ్మాయి, ఆమెకి తెలియదేమో తిరుపతి వ్యవహారాలు, పాపం ఆయన ఏదో డైరెక్టర్ గారు కదా అని ఓ తండ్రిలా భావించి ఆమె కూడా ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఆయన ఏం తప్పు చేయాల, ఆ రకంగా ఉంది. బట్ హీ వాంటెడ్లీ డన్ దట్ అని నేను అంటాను. ఎందుకంటే అంత మీడియా ఉన్నప్పుడు మీకు అంత కావాలంటే ఎయిర్పోర్ట్లో కూడా చెప్పుకోవచ్చు, మీడియా ముందు తిరుపనుకోవడం పైన ఇట్లాంటివి చేయకూడదు. మీరు ఒక రామాయణం సినిమానే అంత ఇదిగా చేశారు, ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఏమేం చేయాలో తెలుసుకోవా, ఊరికే రావు కదా, ఏ బండేసుకొని వెళ్ళలేదే మరి కొండపైకి అట్లా. సో ఈ ఇన్సిడెంట్లో మీరు రెండు విషయాలు చెప్తున్నారు, ఒకటి తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయనేది, రెండు ఓం రౌత్ కావాలనే చేస్తున్నాడు. 100% ఇది, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. నేను అది నొక్కి అక్కడి నుంచి ఆ మాట పైన ఉంటా, అదే స్టాండ్ పైన ఉన్నాను నేను. సో ఓం రౌత్తో ఈ సినిమా ఆల్మోస్ట్ పక్కలో బల్లెం లాంటిదే అన్నట్టే చెప్తున్నారు మీరు. సో ఈ ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని, ముంచుకొస్తున్న అనుకుంటుంది ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా చేయడానికి ఏమీ లేదు ఏమో అని అనిపిస్తోంది. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి? ఏం లేదు దాంట్లో, ఇంకా మనం ఏమీ చేయలేం, ఇది అంతే, దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, 185 సీఆర్కి ఇక్కడ బిజినెస్ అయితే జరిగింది ఆల్మోస్ట్ 200 కోట్లు అటు ఇటుగా. దే విల్ గెట్, అంటే బాగుంటే ఎందుకు బాగుందని చూస్తారు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని కూడా చూస్తారు కదా రామాయణం ఇట్లాంటివి. అండ్ ఇంకా చెప్పాలంటే పాతకాలపు మనుషులు, ఈ మధ్యకాలంలో రామాయణం రాలేదు కాబట్టి పెద్దవాళ్ళు కావాలనైనా పిల్లల్ని తీసుకోవడం. ఇప్పుడు ఎవరైనా చెప్తారు
ఏదైనా కథ చెప్పాలంటే రాముడిలా ఉండండి, రాముడు మంచి బాలుడు, ఒక అమ్మాయి అయినా నాకు సీతమ్మ లాంటి భార్య కావాలి, నాకు రాముడు లాంటి భర్త ఉన్నాడు, ఇట్లా మాట్లాడుకుంటారు కదా రామాయణం గురించి. మనుషులు మారాలంటే రామాయణం చూడండి అని మనకి ఎన్ని కథలు అయితే ఉన్నాయో. సో ఆ రకంగా పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొచ్చి చూడమనే చెప్తారు. మరి వీళ్ళు ఫస్ట్ డే మెమర్స్ వెళ్తారు కదా, ఎక్కడెక్కడ ఏమున్నాయని పాయింట్అవుట్ చేయడానికి వీళ్ళు, ఇది అందులోది ఇది ఇందులోది అని. అవి ఏమైనా విపరీతంగా వైరల్ అయ్యి ట్రోల్స్ అవుతే మాత్రం ఇంకా సినిమాని ఎవరు కాపాడలేరు. రైట్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.